ఉన్నారు ఏంటి పొద్దు పొద్దున్నే ఇలా రెడీ అయిపోయింది అనుకుంటున్నారా ఈరోజు సండే ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్తున్నాను ఐశ్వంతికి బాగాలేదని చెప్పాను కదా జ్వరం అనేది పగలు రావట్లేదు నైట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫుల్ ఫీవర్ వచ్చేస్తూ ఉంది పాపం చలికైతే వణికిపోతూ ఉన్నాడు అందులో ఈ చల్లకాలము దోమలు అవి కొడతా ఉంటాయి కొంచెం కేర్లెస్ చేయకూడదని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను ఇదేమంటే ఇంతకుముందు నెమ్ముక్కి తీపించాం అనమాట ఫోటో ఒకసారి చూపిస్తాను నాకు ఇంతకుముందు యశ్వంత్కి ఇట్లాగే బాగాలేకుండా వచ్చినప్పుడు నెమ్ము ఏమైనా ఎక్కువ ఉందా లోపల అనని స్కాన్ తీపించాము ఆ స్కానింగ్ కూడా తీసుకెళ్తున్నాను ఒకవేళ వాళ్ళు ఏం అవసరమయ్యి ఎప్పుడు ఏది అడుగుతారో మనకు తెలియదు కదా ఒకవేళ మనం తీసుకెళ్ళకపోయామనుకోండి మళ్ళీ మనం ఖచ్చితంగా తిడతారు ఇంతకుముందు తెచ్చిన రిపోర్ట్స్ ఏవి అది ఇది అంటారు ఇంతకుముందు చూపించిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి అవి కూడా తీసుకెళ్తున్నాను చేయి నొప్పి ఒక టైం వచ్చి 9:30 అవుతుంది మేము ఆటోలో వెళ్ళాలి కాబట్టి మా అమ్మ తీసుకెళ్తుంది నన్ను మేము ఆటోలో వెళ్ళాలి కాబట్టి కొంచెం లేట్ అవ్వద్దు ఒక 1/2 hour అయినా పట్టద్దు దానికి వెళ్ళే లోపల ఇంకా అతకని ముందుగానే బయలుదేరిపోయాను అందులో సండే కదా ఆఫ్టర్నూన్ వర్కే చూస్తారు డాక్టర్స్ యశ్వంత్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు పొద్దున్నే మా డాడీ వచ్చాడు సారీ మా డాడీ అంటున్నాను మనం అంతగా పిలవనుకోండి మా నాన్న వచ్చారు మా నాన్న చూసి వాడైతే ఆడికి వెళ్ళిపోయాడు పాలు ఇచ్చేసాను పాలు తాగి సాడే ఉన్నాడు వాడి కోసం బట్టలు తీసుకెళ్తున్నాను ఆడికెళ్ళి వాడిని రెడీ చేసుకొని రెడీ అంటే స్నానం చేయించను జ్వరం ఉంది కాబట్టి స్నానం చేయించకూడదు ఒళ్ళు తుడిచేసుకొని మొహం అయితే తుడిచేసి బట్టలు వేసేసుకొని మేమైతే బయలుదేరిపోతాము అమ్మను కూడా రెడీ ఉండమని చెప్పాను అమ్మ కూడా రెడీ అయి ఉంటుంది ఓకేనా నేనైతే బయలుదేరుతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి గేట్ ఇస్తా నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఇంకా వెళ్ళంగానే యశ్వంత్ అయితే టిఫిన్ కూడా చేయలేదంట నేను అందుకే ముందుగానే వాడికి మా నాన్న వచ్చాడు కదా మా నాన్నతో పంపించేటప్పుడే వాడికి పాలు అనేవి తాపి పంపించాను వాడి సంగతి తెలుసు నాకు వాడు తినడని నేను కొట్టి తిట్టి పెడితేనే వాడు తినడం చాలా గొప్ప ఇంకా అందులో ఇంకా అమ్మ పెట్టే విధానానికి వాడు అస్సలు తినడు ఎందుకంటే ఆమె అసలు ఒక్క దెబ్బ కూడా కొట్టదు ఒక్క మాట కూడా అందు ఇంక ఇక్కడైతే మా తమ్ముడిని అయితే రెడీ అవ్వమంటున్నాను హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి మా హస్బెండ్కి కొంచెం పని ఉందంట ఆయనైతే రాలేదు ఇంకా మా తమ్ముడిని అయితే తీసుకెళ్తున్నాను హాస్పిటల్కి నేను ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే డ్రెస్సులు వచ్చాయి డ్రెస్సులు తీసుకుంటా ఉన్నాము చూడండి మీరు ఎంత డ్రెస్సులు అయితే చూశాను కానీ వాటి మీదకి వచ్చే లెగ్గింగ్స్ అయితే అస్సలు బాగాలేవు వన్ టైం కూడా యూజ్ అవ్వవు నాకు తెలిసి వేస్ట్ అనమాట అందులో కొంచెం లావుగా ఉండే వాళ్ళకి అయితే అస్సలు పట్టవు
అయితే టూ టాప్స్ వచ్చేసి 600కి లేదా 500కి ఇస్తానన్నాడు. కానీ టాప్స్ క్లాత్ అయితే బాగుంది, అది కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి బాగోదు. ఎప్పుడో అట్లా ఫ్రైడేలో లేదా ఎప్పుడైనా పండగలకు వేసుకోవడానికి బాగుంటుంది, కానీ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి అయితే బాగోదు. ఇక్కడైతే ఇంకా అమ్మ ఆదివారం కదా చికెన్ కూర అలాగే దోశలు పోస్తూ ఉంది, చూపిస్తాను. మా మమ్మీ చికెన్ కూర ప్రిపేర్ చేసింది. చికెన్ కూర అలాగే దోశ. ఇది ఇదేం పచ్చడిమా? ఇది మామిడికాయ పచ్చడి, నిన్న చేసింది. నా ఫోన్ సరిగ్గా కనిపించట్లే. రసం మొన్న ఎప్పుడో పెట్టింది, నైట్ అన్నం. మా నాకు కొంచెం మసాలా పొడి ఉండి, నేను హాస్పిటల్కి వేసి వస్తా. ఎవరు ఇక్కడ ఇక్కడ ఎక్కడ నువ్వే చూడు, నువ్వే చూడమ్మే. ఇక్కడైతే ఇంకా నేను హాస్పిటల్కి అయితే వచ్చేసాను. హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ రిసెప్షన్ దగ్గర ముందు మా పేరు అయితే రాసుకున్నారు, అలాగే ఫీజు వచ్చేసి 300 అంట ఫీజు తీసుకున్నారు. అలాగే బాబుకి వెయిట్ ఇదంతా చెక్ చేశారు. యాక్చువల్గా వాడు 16 కేజీలు ఉండాలంటే 4 ఇయర్స్కి, కానీ వాడు 13 కేజీసే ఉన్నాడు. ఈ మధ్య మళ్ళీ కొంచెం వెయిట్ అనేది తగ్గాడు. ఇంక ఇక్కడ యశ్వంత్ నేను గొమ్మగా కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. డాక్టర్ వచ్చేదానికి ఇంకా టైం ఉంది కాబట్టి. మమ్మీ ఆడింది, మమ్మీ ఆడిందా? యశ్వకి ఏమైంది? ఎందుకు హాస్పిటల్కి వచ్చాం? ఎందుకు వచ్చాం చెప్పు. యశ్వకి ఫీవరా? ఊచు పెట్ట, ఊచు ఊచు పెట్ట. ఫోన్ నెంబరా? ఇక్కడైతే వీళ్ళు ఇక నా ఫోన్ నెంబర్ అడిగారు, అందుకని నేను ఫోన్ నెంబర్ చెప్పేశాను. వీడియో తీస్తున్నానని గుర్తు కూడా లేదు ఇంక, అందుకని ఇక్కడ నుంచి అయితే వాయిస్ అనేది కట్ చేసేసాను. పాపం యశ్వంత్ అయితే చిరాకు పుడుతూ ఉంది వాడికి, చాలాసేపు ఓపిక్గా కూర్చున్నాడు. డాక్టర్ వస్తాడేమో వస్తాడేమోనని. మేము మార్నింగే కదండి 10 o'clock కల్లా వెళ్ళిపోయాము హాస్పిటల్కి. ఆటోలు అయితే కొంచెం లేట్ అయ్యిండేది, కానీ బైక్ మీద వెళ్ళడం కదా ఫాస్ట్గానే వెళ్ళాము. కానీ డాక్టర్ అయితే రాలేదు, మేము వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. పెట్టు కూర్చోనున్నా. ఇక్కడైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే ఫుల్ ఆకలి. అసలు నేను నిన్న నైట్ తినలేదంటే సాటర్డే రోజు నైట్ బోన్ చేయలేదు, అలాగే సండే రోజు మార్నింగ్ ఏమీ తినలేదు. ఇంకా నా వల్ల కాలేదు, హాస్పిటల్లోనే కళ్ళు తిరిగిపోతున్నట్టున్నాయి. కానీ అలా అలా కొంచెం ఓపిక చేసుకొని వచ్చాను. బయట ఏమన్నా తిందాం అనుకున్నాను, కానీ మళ్ళీ బయట ఫుడ్ ఎందుకు లేరని చాలా వరకు కామ్గా అయిపోయాను.
ఇంకా పాప మా తమ్ముడు కూడా ఏం తినలేదు, వాడు కూడా అలాగే ఉన్నాడు. ఇంకా ఇంటికి రాగానే మా మరదలు అంటే మా పద్దు దోశలు పోసిచ్చింది, అలాగే అమ్మ చికెన్ కూర నేను వెళ్ళేటప్పుడు చూపించాను కదా చికెన్ కూర అనేది ప్రిపేర్ చేసేసింది, అలాగే ఒక 3 దోశలు పోసుకున్నాను, అలాగే చికెన్ కూర వేసుకొని చక్కగా అయితే తిన్నాను. అవి తిని కొంచెం వాటర్ తాగాక నాకు కొంచెం ప్రశాంతత అనిపించింది, లేకుంటే కలుదిరిపోతాయేమో ఎక్కడైనా పడిపోతానేమో అనిపించింది. ఇంకా అవి తినేసి ఇంకా మా నాన్నైతే మమ్మల్ని తీసుకెళ్తున్నాడు, అంటే ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి తీసుకెళ్తున్నాడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇంకా ఇంటికి వచ్చేసే లోపల అంటే మార్నింగే తెచ్చిపెట్టున్నారు మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారు, మటన్ కూర అన్నమాట ఈరోజు. ఇంకా నేను ఇంటికి వచ్చేతలకి 12 అయిపోయింది, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చేతలకి 12:30 అయిపోయింది. నాకు అసలు ఓపిక లేదు, ఆ ఎండలో తిరిగి వచ్చేతలకి కాసేపు అలా పడుకుంటే బాగుండు అనిపించింది. ఆయన ఇంకా వంట చేయడం తప్పదు కదా, అందులో మటన్ అంటే ఇంకా టైం పట్టద్ది నాకు. ఎందుకంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు, ఏ పోయిన సంవత్సరం అనుకుంటే ఇలాగే జనవరి 1st అప్పుడు మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చారు. నాకు అప్పుడు మటన్ అంటే అంత తెలీదు, అంటే ఇంత నీట్గా చేయాలని తెలీదు. మామూలుగా చికెన్ వాష్ చేసుకుంటాం కదా మనం, అలా వాష్ చేసేసి వండేసాను. కానీ మొత్తం హెయిర్ అన్నమాట, అంటే మటన్ మీద ఉంటాయి కదా అదే మేకపోత మీద ఉంటాయి కదా హెయిర్, ఆ హెయిర్ మొత్తం ఉంది, వామిటింగ్ వచ్చేసింది నాకు. అందుకని అప్పటి నుంచి కూడా నేను మటన్ అనేది కొంచెం టైం పట్టద్ది క్లీన్ చేయడానికి, ముందు నీట్గా క్లీన్ చేసేసుకొని తర్వాత వాటర్ పోసి ఒక 5 times కానీ లేదా ఒక 6 times కానీ చక్కగా కడిగి దాని మీద ఎటువంటి హెయిర్ లేకపోతే నేను వండుతాను, లేకుంటే నాకు గిల్లి కొంచెం. హడావిడిగా వచ్చాను ఇప్పుడే. ఇదండి టమోటాలు కట్ చేస్తున్నాను కూర చేద్దామని, మటన్ కూర ఈరోజు. ఫుల్ హడావిడి. ఇంకా ఇంటికి వచ్చేసాను కదా, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మటన్ కూరలోకి ఆనియన్స్ అలాగే టమాటాలు అయితే కట్ చేస్తున్నాను. మటన్ అనేది ఎక్కువ తీసుకురాలేదండి, ఒక 1/2 kg అమ్మ తీసుకొచ్చారు. 1/2 kg కొంచెం గ్రేవీ అనేది మేము ఎక్కువగానే తింటాము, కొంచెం గ్రేవీ ఎక్కువ కావడం అంటే కొంచెం గ్రేవీ కోసం నేను ఒక పెద్ద సైజువి ఒక 2 ఆనియన్స్ కట్ చేశాను, అలాగే చిన్న సైజువి ఒక 2 టమాటాస్ అయితే కట్ చేశాను. టమాటాలు ఎక్కువ వేస్తే కొంచెం పుల్లగా అయిపోద్ది, మరీ బాగుండదు కాబట్టి ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడైతే మటన్ కూర అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నేను ముందుగానే మటన్ని వాష్ చేసుకున్నాను ఒక 6 times నీట్గా వాటర్ పోసి వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని చక్కగా మటన్ అయితే ఉడకబెట్టుకున్నాను. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తారు ప్రాసెస్ అనేది, నేను కూడా అలాగే చేస్తాను. ఇంకా మటన్ అయితే పక్కన ఉడగతా ఉంది. ఈ లోపల నేను ఇక్కడైతే తిరగమాత పెట్టుకుంటున్నాను. తిరగమాతకి 1st అయితే ఒక 5 tablespoons ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వేసాను. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు అనేది కొంచెం నాన్ వెజ్ కర్రీస్లో నేను ఎక్కువ వేస్తాను, ఎందుకో నాకు ఫ్లేవర్ నచ్చుద్ది, కొంచెం ఎక్కువ వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటాలు వేసుకొని వేయించుకుంటున్నాను. మీరు 2 ఒకేసారి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ముందు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేనైతే టమాటాలు ఆనియన్స్ ఒకేసారి వేసేసాను. ఇప్పుడు ఈ టైంలో మీరు కొంచెం సాల్ట్ వేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మనకి టమాటాలు ఆనియన్స్ అనేవి చక్కగా వేగిపోతాయి. నాకైతే చక్కగా వేగిపోయాయి, అలాగే కొంచెం మాడిపోయాయి కూడాను. ఇప్పుడు నేను ఇందులో నేను ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న మటను ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను కదా, ఆ మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందుగానే ఉప్పు పసుపు వేసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఇందులో ఉప్పు అయితే వేసుకోను, ఎందుకంటే చూసుకొని వేసుకుంటాను. మేము కొంచెం ఉప్పు అనేది తక్కువే తింటాము కాబట్టి ఉప్పు అయితే తక్కువే వేస్తాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కారం ఒక 2 tablespoons కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత అంటే నాన్ వెజ్ కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది, కారం వేసుకున్నాను. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకుంటున్నాను. ఉప్పు సరిపోకపోతే నేను లాస్ట్లోనే యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే మా ఇంట్లో ఉప్పు అంతగా తినము. మా ఆయన
కూర ఇంకా తిడతానే ఉంటారనమాట తిన్నంతసేపు. తర్వాత మొక్కుడు కింద లేదో ఒకసారి చూసుకుంటున్నాను. నాకైతే ఈ మొక్క ఇంకొంచెం ఉడకాలనిపించింది, అందుకని ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఇంకా సాల్ట్ అది చెక్ చేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకుంటాను. అంతే అండి, నా మటన్ కూర అయితే బాగా దగ్గర పడేంత వరకు ఉడకనిస్తాను. ఉడకనిచ్చి చూపిస్తాను మీకు నా మటన్ కూర ఎలా ఉంది ఏంటనేది. చూసారు కదా మటన్ కూర అయితే దగ్గర పడిపోయింది, గ్రేవీ కూడా చిక్కగా ఉంది. మాకు ఇలా కొంచెం ముక్కలకి మసాలా అంటే ఉప్పు కారం పసుపు ఇవన్నీ మంచిగా పడితేనే మేము తింటాము, లేకుంటే కొంచెం పులుసు పులుసుగా ఉంటే తినలేము. ఏమైనా దోశలు వడల్లోకైతే కొంచెం పులుసు పులుసుగా తింటాం, కానీ మామూలుగా అయితే కొంచెం పులుసుగా ఉంటే తినలేము. ఇక్కడైతే నేను ముక్క అయితే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది. ముక్క కొంచెం మెత్తగానే బాగానే ఉడికిపోయింది. కుక్కర్ ఉంటే ఇంకా ఫాస్ట్గా ఉడకద్ది, కానీ కుక్కర్ లేదు కదా నా దగ్గర, అందుకని కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఇవన్నీ ఏమీ యాడ్ చేయలేదు నేను. దీంట్లో మసాలా ఏమి వేస్తున్నాను అనేది కూడా చూపించలేదు, ఎందుకంటే చాలాసార్లు చెప్పున్నాను నేను మీతో ఏం మసాలా వేస్తాను ఏంటి అనేది. ఆ మసాలా వేసాను ఈసారి కూడాను. ఇప్పుడైతే ఇంకా యశ్వంత్కి అయితే ఇంకా అన్నం పెట్టాలి, వాడితే కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు. యశ్వంత్కి అయితే కూర అయితే ఏం చేయలేదు. అమ్మ నేను అదే పెరుగేసి పెడతానంటే పెరుగు జలుపు చేసద్దులే అంటే వద్దులే అని అనింది. మజ్జిగేసి పెడతానన్నా కూడా వద్దనింది. ఇంకా రసమైన పెడతామంటే రసం కూడా వద్దులే అనింది. ఇంకా సరే నేనైతే ఇంకేం చేయలేదు. ఇంకా మా మరిది వాళ్ళ హస్బెండ్ సారీ మా మరిది వాళ్ళ వైఫ్ అంటే మా తోడికోడలు సాంబార్ చేసిందంట. ఫోన్ చేసి అడిగాను కొంచెం సాంబార్ ఇవ్వంటే సాంబార్ ఇచ్చింది. సండే ఏంటండి వాళ్ళ సాంబార్ ఏంటండి అనుకోబాకండి, అంటే వాళ్ళు ఎక్కువ సాంబార్ చేసుకుని చికెన్ ఫ్రై అలా చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇంకా సాంబార్ తీసుకొచ్చేసాను. ఇంక ఇక్కడ అన్నం వేసి మెత్తగా కలుపుతూ ఉన్నాను. అలా కలిపితేనే వాడు తృప్తిగా తింటాడు యశ్వంత్, ఈజీగా మింగతాడు కూడాను, లేకుంటే కొంచెం ఇబ్బంది పెడతాడు నన్ను అన్నం తినడంలో. ఈ విధంగా సాంబార్ వేసి బాగా గుజ్జు గుజ్జుగా వేసి కలిపేశాను. ముక్కలన్నీ పక్కన పెట్టేశాను. ముక్కలుంటే తినడవాడు, అంటే ముక్కలంటే చికెన్ మటన్ అనుకోబాకండి, అవే అనమాట క్యారెట్ ముల్లంగి వంకాయ ముక్కలుంటే వాడు తినడు ఎక్కువ. ఇంకా ముక్కలన్నీ పక్కన పెట్టేస్తాను పెట్టేటప్పుడు. ఇక్కడైతే సాంబార్ అయితే వేసి గుజ్జు గుజ్జుగా కలిపి అన్నం అయితే పెట్టేశాను. వాడు అన్నం తినేటప్పుడు ఎంత విసిగిస్తాడో నన్ను, అదంతా కూడా మీతో షేర్ చేయాలనుకున్నాను. కానీ మా ఆయన టీవీ పెట్టేస్తున్నాడు పెద్ద సౌండ్తో, ఆ మాటలన్నీ పడతా ఉన్నాయి. ఇంకా అందుకని నేనైతే ఆ వాయిస్ అయితే ఏమీ పెట్టలేదు. మళ్ళీ ఆ వాయిస్ అంతా కట్ చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఇంక ఇక్కడైతే అన్నం కలిపేస్తున్నాను. ఇంకా వాడికి పెట్టే టైం. అన్నం పెట్టేస్తే ఒక పక్క కారు బొమ్మలు పెట్టించేస్తున్నాను వాడికి. కారు బొమ్మలు పెట్టించేస్తున్నాను కాబట్టి వాడు ప్రశాంతంగా తింటాడు నన్ను విసిగించకుండా. కారు బొమ్మలు పెట్టని రోజైతే నాకు నరకమే అనమాట వాడికి అన్నం పెట్టాలంటేను. చూస్తారు కదా యశ్వంత్కి అయితే అన్నం పెట్టేశాను, అంటే పెట్టేస్తా ఉన్నాను. ఇదండి నా సండే రోజు వ్లాగ్ అయితేను. నేను అసలు ఈరోజు ఏం షూట్ చేయలేను అనుకున్నాను, కానీ డైలీ వీడియోస్ పెట్టాలి అనే ఒక థాట్తో ఉన్నాను కాబట్టి ఎలాగో అలా కష్టపడి షూట్ చేసి అలాగే నాకు టైం లేకపోయినా టైం కుదుర్చుకొని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇదన్నమాట నా సండే రోజు వీడియో. చికెన్ మటన్ తినటానికి దొండి పిన్నీస్ తీసుకొని ఇంకా పళ్ళల్లో గుచ్చుకుంటూ ఉండాలి, ఇదే నాకు బాధ. అందుకే సామాన్యంగా ఏం తినను. మీకెంతమందికి ప్రాబ్లం ఉందో చెప్పండి.
ఒకసారి రక్తాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడంటే అక్కడ గుర్చుకొని పళ్ళల్లో. చికెన్ అన్న తింటాకనమాట, అసలు తిన్నా ఎందుకు ఈ బాధపడలేక. ఓకే అండి ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు నా బ్లాగ్ అయితేను సండే రోజు బ్లాగ్, అలాగే హాస్పిటల్కి వెళ్ళడం, ఇంటికి వచ్చి వంట ప్రిపేర్ చేసుకోవడం మొత్తం కూడా ఈరోజుతో షేర్ చేసేసాను. అటైనా సండే రోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే కొంచెం చిరాకు అనిపించింది నాకు, ఎందుకంటే డాక్టర్ రావడం లేట్, అలాగే జనాభా ఎక్కువ లేరు. నేను 10 గంటలకు వెళ్ళాను కానీ డాక్టర్ ఒక 1 అవర్ 1.5 అవర్ వెయిట్ చేయించారు. కొంచెం చిరాకు వచ్చింది కానీ బాబుకి బాగాలేనప్పుడు తప్పదు కదా. అప్పటికైనా అరిచాడు, 3 డేస్ ఎందుకు ఉంచుకున్నారు, ఫీవర్ వస్తాను ఫస్ట్ డేనే రావాలి కదా అని. అంటే నార్మల్ ఫీవర్ ఏమో తగ్గిపోద్దేమో అనుకున్నా కానీ అది తగ్గలేదు. కానీ టెస్ట్ అయితే ఏం చేయలేదు, జస్ట్ మందు రాసి ఇచ్చారు అంతేను, ఇంజెక్షన్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు నా సండే రోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్.